డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మనకు ఎర్త్ 838 యూనివర్స్ని అండ్ ఆ యూనివర్స్ చెందిన హీరోస్ని చూపించారు. అలాగే ఎంసీలోని మెయిన్ యూనివర్స్ ఎర్త్ 616 అనేది కూడా ఈ మూవీతో అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నిజానికి ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలోనే మిస్టీరియో ఈ యూనివర్స్ని ఎర్త్ 616 అని చెప్పి అంటాడు. కానీ ఆ మూవీలో అతను మల్టీవర్స్ నుంచి వచ్చినట్టు అబద్ధం చెప్తాడు. కానీ ఈ మూవీలో ఎర్త్ 838కి చెందిన క్రిస్టిన్ పామర్ ద్వారా ఎంసీలో మనం ఇప్పటివరకు చూసిన యూనివర్స్ ఎర్త్ 616 అని కన్ఫర్మ్ అయింది. అలాగే మూవీలో అమెరికా చావెస్ ఆమె ఇప్పటివరకు 73 యూనివర్స్లని చూసిందని చెప్తుంది కూడా. కానీ మూవీలో మనకు చూపించింది కొన్ని యూనివర్స్లని మాత్రమే. ఇక అమెరికా చావెస్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా కొన్ని యూనివర్సెస్ కనిపిస్తాయి. సో ఇవాళ ఈ వీడియోలో ఈ మూవీలో కనిపించిన న్యూ యూనివర్సెస్ ఏమిటో చూద్దాం. ఎర్త్ 838 కమర్ తాజ్లో వాండా అమెరికా చావెస్ పవర్స్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నించబోతుండగా స్ట్రేంజ్ అండ్ వాండాలు మల్టీవర్స్కి ట్రావెల్ చేసి చివరికి ఎర్త్ 838 యూనివర్స్కి చేరుకుంటారు. ఈ యూనివర్స్లోనే ఇల్యూమినాటీ అనే సూపర్ హీరోస్కి చెందిన టీం ఉంటుంది. ఆ యూనివర్స్లోని ఎర్త్ యొక్క సూపర్ హీరో టీమ్స్కి లీడర్స్ అయిన కెప్టెన్ కార్టర్, ప్రొఫెసర్ ఎక్స్, కెప్టెన్ మార్వెల్, బ్లాక్ బోల్ట్, మిస్టర్ ఫ్యాంటాస్టిక్, డాక్టర్ స్ట్రేంజ్ ఇలా వీరందరూ కూడా కలిసి ఇల్యూమినాటీ అనే పవర్ఫుల్ టీమ్ని ఫామ్ చేస్తారు. వీరు థానోస్ని టైటన్ గ్రహం మీదే బుక్ ఆఫ్ విశాంతి సాయంతో చంపేస్తారు. అలాగే డార్క్ హోల్డ్ వలన కరప్ట్ అయి ఒక యూనివర్స్ డిస్ట్రాయ్ అవడానికి కారణమైన స్ట్రేంజ్ని కూడా చంపేస్తారు. అతను చనిపోవడం వలన మోర్డో సోర్సరర్ సుప్రీం అవడం వలన అతను ఇల్యూమినాటీ గ్రూప్ మెంబర్ అవుతాడు. అలాగే థానోస్ స్నాప్ జరగకపోవడం వలన వీరి ఎర్త్ 616 కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. అందుకే మనం మెమరీ బ్యాంక్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఈ యూనివర్స్లో చూడగలిగాం. ఒకవేళ ఐరన్ మ్యాన్, స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్ అండ్ గార్డియన్స్ కూడా థానోస్ని టైటన్ గ్రహం మీదే ఆపి ఉంటే ఎర్త్ 616 కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి ఉండేది. అలాగే ఉటోపియన్ ప్యారలల్, ఉటోపియన్ ప్యారలల్ అనేది అమెరికా చావెజ్ యొక్క ఓన్ యూనివర్స్. మూవీలో స్ట్రేంజ్ అండ్ చావెజ్లు ఆ యూనివర్స్కి వెళ్ళడాన్ని చూపించరు. కానీ ఎర్త్ 838లో చావెజ్ మెమరీ బ్యాంక్ ముందు నుంచొని ఉన్నప్పుడు ఆమె మెమరీస్లో ఉన్న ఆమె హోమ్ల్యాండ్ని చూపిస్తారు. అండ్ ఆమె తన టూ మదర్స్తో చాలా హ్యాపీగా జీవిస్తుంది. అయితే తనలోని పవర్స్ మొదటిసారి అవేకన్ అయినప్పుడు క్రియేట్ అయిన పోర్టల్స్లోకి చావెజ్ అండ్ ఆమె మదర్స్ కూడా వెళ్ళిపోతారు. మరి వారు చనిపోయారా లేదా బ్రతికే ఉన్నారనేది మూవీలో మనకు చూపించరు. అలాగే ఈ యూటోపియన్ యూనివర్స్ మల్టీవర్స్కి అవుట్ సైడ్ని ఉన్న ఒక డైమెన్షన్కి చెందింది కావడం వలన చావెజ్ వేరియంట్స్ వేరే యూనివర్స్లో ఉండరు. అలాగే స్పేస్ బెట్వీన్ వరల్డ్స్, ఈ ప్లేస్ డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ యూనివర్స్లని సప్లై చేసే రెల్మ్. ఈ రెల్మ్లోనే డార్క్ హోల్డ్ బుక్ని కౌంటర్ చేసే మోస్ట్ పవర్ఫుల్ మ్యాజిక్ బుక్ అయిన బుక్ ఆఫ్ విశాంతి కూడా ఉంటుంది. అయితే మూవీలో వాండా ఆ బుక్ని డిస్ట్రాయ్ చేసి చావెజ్ని బంధించి తీసుకొని వెళ్తుంది. అండ్ మూవీ స్టార్టింగ్లో డిఫెండర్ స్ట్రేంజ్ కూడా ఈ బుక్ కోసం ప్రయత్నించి వాండా పంపిన మాస్టర్ చేతిలో మరణిస్తాడు. అండ్ ఈ మూవీలో విశాంతి బుక్ వలనే ఇల్యూమినాటీ మెంబర్స్ థానోస్ని ఓడించగలుగుతారు. కానీ వాండా ఆ బుక్ని డిస్ట్రాయ్ చేయడం వలన అసలు ఆ బుక్ ఎంత స్ట్రాంగ్ అయినదో మనం చూడలేకపోయాం. అలాగే ఇంకర్షన్ యూనివర్స్, వాండా బుక్ ఆఫ్ విశాంతిని డిస్ట్రాయ్ చేసిన తర్వాత చావెజ్ని బంధించి స్ట్రేంజ్ అండ్ క్రిస్టీన్లను ఇంకర్షన్కి గురైన ఒక యూనివర్స్కి వాండా వారిని పంపిస్తుంది. అండ్ ఆ యూనివర్స్ డిస్ట్రాయ్ అవడానికి కారణం ఆ యూనివర్స్ చెందిన సినిస్టర్ స్ట్రేంజ్. ఇల్యూమినాటీ యూనివర్స్ చెందిన స్ట్రేంజ్కి లాగానే అతను కూడా డార్క్ హోల్డ్ బుక్ మాయలో పడి అదర్ యూనివర్స్లకి డ్రీమ్ వాక్ చేసి ఆ యూనివర్స్లోని తన వేరియన్స్లని చంపుతాడు. దానివలన ఈ సినిస్టర్ స్ట్రేంజ్ యొక్క యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతుంది. అలాగే ఇంకర్షన్ అంటే మల్టీవర్స్కి ట్రావెల్ చేసి ఆ యూనివర్స్ యొక్క టైమ్ లైన్ మీద వారి ప్రభావం చూపితే అప్పుడు టూ వరల్డ్స్ అనేవి కొలైడ్ అవుతాయి. అండ్ వాటిలో ఒక యూనివర్స్ సేవ్ అవుతుంది అండ్ మరొక యూనివర్స్ డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఈ ఇంకర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారనుంది. అలాగే డార్క్ డైమెన్షన్, మూవీ ఎండ్ క్రెడిట్స్లో క్లియా అనే న్యూ క్యారెక్టర్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోకి పరిచయం చేశారు. ఈమె డార్క్ డైమెన్షన్కి సోర్సరర్ సుప్రీం. అండ్ ఈమె డాక్టర్ స్ట్రేంజ్ ఇంకర్షన్కి కారణమయ్యాడని అలాగే దానిని ఫిక్స్ చేయడం కోసం వారిద్దరు కూడా ఒక పోర్టల్లోకి వెళ్తారు. అండ్ ఈ సీన్లో వారు వెళ్ళింది డార్క్ డైమెన్షన్లోనికి. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పి ఆ మూవీ ఎండింగ్లో కూడా చూపించారు. సో డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ తప్పకుండా వస్తుంది. ఆ మూవీలో క్లియా అండ్ స్ట్రేంజ్లు డార్క్ డైమెన్షన్కి రోలర్ అయిన డోర్మామూతో ఫైట్ చేయడాన్ని చూపించవచ్చు. అలాగే డాక్టర్ స్ట్రేంజ్ చావెజ్తో మల్టీవర్స్కి ట్రావెల్ చేసేటప్పుడు మనకు కొన్ని యూనివర్స్లు కనిపిస్తాయి. అండ్ మూవీలో వాటిని చాలా కొద్ది సెకండ్ల మాత్రమే చూపించారు. మరి ఆ మల్టీవర్స్ ట్రావెల్లో స్ట్రేంజ్ అండ్ చావెజ్లు ఏ యూనివర్స్లకి వెళ్లారో ఒకసారి చూస్తే
లివింగ్ ట్రైబ్యునల్ యూనివర్స్. స్ట్రేంజ్ అండ్ చావెజ్ మల్టీవర్స్లోకి వెళ్ళిన తర్వాత వారు మొదట లివింగ్ ట్రైబ్యునల్ యూనివర్స్లోకి వెళ్తారు. లివింగ్ ట్రైబ్యునల్ చాలా పవర్ఫుల్ అయిన కాస్మిక్ ఎంటిటీ అండ్ ఇతను మిస్టికల్ ఫోర్సెస్ నుంచి మల్టీవర్స్ని గార్డ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సీన్లో లివింగ్ ట్రైబ్యునల్ స్ట్రేంజ్ అండ్ చావెజ్లు వేరే యూనివర్స్లోకి ఫాలో అవడాన్ని చూస్తాడు. అలాగే లివింగ్ ట్రైబ్యునల్ స్టాచ్యూ మనకు లోకి సిరీస్లోని వైల్డ్లో కనిపిస్తుంది. అండ్ 2016 రిలీజ్ అయిన డాట్ షేమ్ మూవీలో మోర్డో లివింగ్ ట్రైబ్యునల్ యొక్క స్టాఫ్ని యూజ్ చేయడానికి కూడా మనం చూసాం. అలాగే లైట్స్ యూనివర్స్, ఈ యూనివర్స్లో లైట్స్ ఒక ఎనర్జీ సోర్స్ దగ్గరకు కలుసుకుంటున్నట్టుగా ఉంటుంది. అండ్ ఈ యూనివర్స్కి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ని మూవీలో చూపించలేదు. అలాగే అన్నౌన్ యూనివర్స్, ఈ యూనివర్స్ అంతా కేవ్స్ అండ్ లావాస్తో ఉంటుంది. అలాగే ఐస్ క్రిస్టల్ యూనివర్స్, ఈ యూనివర్స్ అంతా ఐస్ క్రిస్టల్స్తో ఉంటుంది. అండ్ బీస్ యూనివర్స్, ఈ యూనివర్స్లో బీస్ మనుషులంతా సైజులో ఉండి పెద్ద పెద్ద హైవ్స్లలో జీవిస్తూ ఉంటాయి. అలాగే ఓషన్ యూనివర్స్, బీ యూనివర్స్ నుంచి స్ట్రేంజ్ అండ్ చావెజ్లు ఓషన్ యూనివర్స్లోకి వెళతారు. అయితే ఈ యూనివర్స్లో ఎర్త్ ఓషన్తో నిండిపోయిందా లేదా వారు ఎర్త్ మీద ఉన్న ఓషన్లో ఉన్నారా అనేది డీటెయిల్గా చూపించలేదు. అలాగే డ్రోన్ యూనివర్స్, ఈ యూనివర్స్లో రోబోట్ డ్రోన్స్ ఉంటాయి అండ్ ఇవి చూడడానికి ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో కనిపించిన టోనీ స్టాక్ యొక్క డ్రోన్స్కి లాగా ఉన్నాయి. సో చూస్తుంటే ఈ డ్రోన్స్ ఈవిల్గా మారి హ్యూమన్స్ అందరినీ చంపేసి టెర్మినేటర్కి లాగా ఫ్యూచర్లో ఎర్త్ని ఆక్రమించుకున్నాయని తెలుస్తుంది. అలాగే హెల్ యూనివర్స్, ఈ యూనివర్స్ స్కెలిటన్స్, బోన్స్ అండ్ ఫైర్తో నిండి ఉంటుంది. అలాగే కొన్ని స్కెలిటన్స్ ఆ ప్లేస్లో బోన్స్తో ఉన్న బిల్డింగ్స్ని ఎక్కుతూ ఉండడానికి కూడా మీరు చూడవచ్చు. సో చూస్తుంటే ఆ యూనివర్స్ అంతా కూడా హెల్గా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాగే డైనోసార్ యూనివర్స్, సో చూస్తుంటే ఈ యూనివర్స్లో ఆస్ట్రాయిడ్ ఫాల్ అవ్వకపోవడం వలన డైనోసార్స్ యొక్క యుగం అంతం అవ్వలేదని తెలుస్తుంది. అండ్ గ్రీన్ హౌస్ యూనివర్స్, ఓషన్ యూనివర్స్ తర్వాత స్ట్రేంజ్ అండ్ చావెజ్లు ఈ యూనివర్స్లో ఫాలో అవుతారు. ఈ ప్లేస్ చూడడానికి ఎంసీయు న్యూయార్క్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ యూనివర్స్లో ట్యాక్సీ మీద గ్రీన్ హౌస్ అని రాసుండాన్ని మీరు చూడవచ్చు. అలాగే కార్టూన్ యూనివర్స్, ఈ యూనివర్స్లో స్ట్రేంజ్ అండ్ చావెజ్లు కార్టూన్కు లాగా మారిపోతారు. అయితే ఇది వాటిఫ్ సిరీస్లోని యూనివర్స్ కాదు, ఎందుకంటే ఈ యూనివర్స్ టామ్ అండ్ జెర్రీ లూనీ టూన్స్ లాగా కంప్లీట్ కార్టూన్ స్టైల్లో ఉంది. అలాగే క్యూబ్ యూనివర్స్, ఈ యూనివర్స్లో స్ట్రేంజ్ అండ్ చావెజ్లు క్యూబ్ షేప్లోకి మారతారు. అండ్ వారు క్యూబ్స్ షేప్లోకి మారటాన్ని మనం ఈ మూవీ ట్రైలర్లో కూడా చూసాం. అండ్ ఈ యూనివర్స్లో ఎవరైనా ఏదైనా క్యూబ్స్ ఆకారంలోకి మారతాయి. అలాగే పెయింట్ యూనివర్స్, ఈ యూనివర్స్లో వారు కలర్ఫుల్ పెయింట్లోకి మారిపోతారు. సో ఈ యూనివర్స్ అంతా కూడా కలర్ఫుల్ పెయింట్తో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అలాగే అమెరికా చావెజ్ చూసిన 73 యూనివర్స్లలో ఇది కూడా ఒకటి. అండ్ ఆమె ఆ యూనివర్స్లో తినడం చాలా కష్టమని స్ట్రేంజ్కి చెబుతుంది కూడా. అలాగే 1930 యూనివర్స్, అమెరికా చావెజ్ అండ్ స్ట్రేంజ్లు 1930స్కి చెందిన యూనివర్స్కి ట్రావెల్ చేస్తారు. అండ్ ఇక్కడ వారు బ్రూక్లిన్లో ఉన్నారు. మీరు ఈ షాట్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ బెలూన్ షిప్ని కూడా చూడవచ్చు. అలాగే పిరమిడ్ యూనివర్స్, ఈ యూనివర్స్లోని పిరమిడ్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కలిసి ఉండడాన్ని మీరు చూడవచ్చు. అలాగే అడ్వాన్స్డ్ యూనివర్స్, ఈ యూనివర్స్ చూడడానికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మేబీ ఇది స్పైడర్మ్యాన్ 2099కి చెందిన యూనివర్స్ కావచ్చు. అలాగే అన్నౌన్ యూనివర్స్, ఈ యూనివర్స్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. అలాగే ఈ యూనివర్స్ చూడడానికి గేమింగ్ వరల్డ్కి లాగా కనిపిస్తుంది. అండ్ చివరిది లావా యూనివర్స్, ఈ యూనివర్స్లో లావా ఫ్లో అవుతూ ఉంది. అండ్ వాటర్ ఫాల్స్కి లాగా లావా కూడా హిల్స్ నుంచి కిందకు ఫ్లో అవడాన్ని మీరు చూడవచ్చు. సో ఇలా ఈ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మొత్తం 23 యూనివర్స్లని చూపించారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.